అందరికి బతుకమ్మ శుభాకాంక్షలం. వెరీ గుడ్. మళ్ళీ రెండు చేతులు పట్టుకో, రెండు చేతులు పట్టుకో. అందరికి అందరికి బతుకమ్మ శుభాకాంక్షలం. వెరీ గుడ్. నమస్కారం. ఈరోజు నరసనామ ముచ్చట ద్వారా యావత్ తెలంగాణలో మరి ప్రతి పండుగను, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఇంటింటికి చేరేటట్టుగా, ప్రతి గడప గడపకు చేరేటట్టుగా ఈ నరసన్న ముచ్చట ద్వారా ఈ కార్యక్రమాన్ని మన నరసన్న గారు అందరికి తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు చిట్ట చివరగా సద్దుల బతుకమ్మ పండుగను, అలాగే ఆందోళన నియోజకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మా ఆడపడుచు అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మా పద్మిని మేడం గారికి, అలాగే మా యువ నాయకురాలు, మరి మా ఆందోళన నియోజకవర్గం యొక్క ఆడపడుచు మా త్రిశమ్మ గారికి కూడా మరి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యాలతో సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రతి ఇంట్లో ఆడపడుచు అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారతదేశంలోనే ప్రతి ఒక్కరు కూడా చూసేటట్టుగా అన్ని రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అందమైన పూలతో అలంకరించి, ముఖ్యంగా ఈ సెప్టెంబర్ నెలలోనే, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలలో మరి ఉనక పువ్వు కానివ్వండి, తంగడి పువ్వు కానివ్వండి, పట్టుగొరుసుల పువ్వులు, ఈ పువ్వులన్నీ కూడా ఈ సెప్టెంబర్ అక్టోబర్లోనే మరి పూయడం, మనందరం కూడా ఈ పూలను ఎక్కడైతే ఉంటే అక్కడ నుండి తీసుకురావడం, మరి మన ఇండల్లో ఉన్నటువంటి ఆడవాళ్లకు అందించడం, వాళ్ళు ఒక రెండు రోజుల నుంచే వాటిని అన్నింటినీ కూడా అందమైన రంగులతో అలంకరించి, మరి అలాగే వాటికి తోడుగా బంతిపూలు, చామంతి పూలు, గులాబీ పూలు, మరి ఎన్నో రకాలైనటువంటి పూలతో ఈ అందంగా ముస్తాబైనటువంటి బతుకమ్మను తయారు చేయడం జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఆడపడుచుకు ఈ పండుగ ఒక సన్మానం లాంటిది. ఈ పండుగను వాళ్ళు అన్ని పండుగలోకెల్లా చాలా ఇష్టపడతారు. ఈ పండుగ రోజు బతుకమ్మను మంచిగా పేర్చి ప్రతి ఇంట్లో వాళ్ళ భర్తల యొక్క ఆరోగ్యాలు కలగాలని చెప్పి తెలియజేసుకుంటూ, వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న పెద్ద అందరు కూడా ఆరోగ్యంతో బాగుండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే అందరు కూడా వాడవాడల గల్లీలో ఉన్నటువంటి ఒక 25-30 మంది ఆడపడుచు అందరు కూడా గుమిగూడి బతుకమ్మను మధ్యలో పేర్చుకొని సాంప్రదాయబద్ధంగా చేతులతో అందమైన పాటలతో ఆడుకుంటూ సంతోషంగా సద్దుల బతుకమ్మను మరి చెరువు వద్దకు పంపించి చెరువులో నిమజ్జనం చేయడానికి సన్నద్ధమవుతే, ఆందోళన చూపెట్ట మున్సిపల్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో నా 17వ వార్డులో ఉన్నటువంటి ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వారి యొక్క ఇంటిలో ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలు కలగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ బతుకమ్మ పండుగను మీ అందరు కూడా మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి ఆటలతో అందరినీ మైమరపించాలని, మురిపించాలని చెప్పి కోరుకుంటూ, ఈ పండుగ యొక్క విశిష్టతను మనమందరం కూడా ప్రతి ఒక్కరము తెలుసుకోవాలని చెప్పి, పండుగను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి అందోళన చూపేట 17వ వార్డు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ ఆందోళన చూపేట 17వ వార్డు కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ చిట్టిబాబు జోగిపేట.
నమస్కారం.